మరొక అంశం చూస్తే తెలంగాణలో పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుందా ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు పేదల గుర్తుకు వస్తారా నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను చూస్తుంటే అదే అనిపిస్తుంది ఎందుకంటే నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 7 ఏళ్లు కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికీ లబ్ధిదారుల పేర్లను కూడా అధికారులు ప్రకటించలేదు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందని ద్రాక్షగానే మారాయి నిరుపేదలకు ఇల్లు అందజేయాలన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనుల్లో జాప్యం జరుగుతుంది దీంతో పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు వారు పూరి గుడిసెలోనే మగ్గుతున్నారు ఎప్పటికైనా ఇల్లు ఇవ్వకపోతారా అని పేద ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎర్రగుట్ట దగ్గర ఉన్న దళితుల భూమిని ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంది మొదటి దశలో భూమి ఇచ్చిన వారికి రెండవ దశలో డబుల్ బెడ్రూమ్ అర్హులకు అందిస్తామని తెలిపింది కానీ ఇప్పటివరకు కేవలం పిల్లర్లను మాత్రమే వేసి వదిలేశారు అవి కూడా బీటల వారి పగులు ఏర్పడ్డాయి ముల్ల పొదలుగా నిండిపోయాయి జిల్లా కేంద్రానికి శివారుగా ఉండడం వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు పేదలకు ఇల్లు ఇస్తున్నామంటూ డబ్బాలు కొట్టుకునే ప్రభుత్వం పేదలకు ఇవ్వకపోవడం చూసి జన నవ్వుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గుర్తుకు వస్తాయేమోనని సెటర్లు వేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి పనుల్లో స్పీడ్ పెంచి తమకు ఇళ్లను అందించాలని కోరుతున్నారు నిరుపేదలు నారాయణపేట జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అపహాస్యం పాలైన పరిస్థితి జిల్లాలో జిల్లా కేంద్రంలో మాత్రమే సుమారు 500 ఒక 3 కేంద్రాల్లో నిర్మించేదానికి కోరుకొని దాదాపు 5 సంవత్సరాలు అవుతా ఉన్నా ఎలాంటి పురోగతి లేదు పిల్లర్స్ ఏసీ దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో దాంట్లో పొదలు పాములు అసాంఘిక కార్యకలాపాలకు అది నిలయంగా మారిన పరిస్థితి ఉంది అందుకని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిన ప్రధాన పథకాల్లో పేదలకు కొంత ఆత్మగౌరవం ఇచ్చే పథకాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ద్వారా కొంత గృహవసతి పేదలకు అందేది కానీ ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా అమలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి అది పేదింటి పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోతూ ఉంది నారాయణపేట జిల్లాలో ఈరోజుకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలైనా ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉంది నారాయణపేట పట్టణ విషయానికి వస్తే నారాయణపేట పట్టణంలో 3 దఫాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పనులు ప్రారంభం చేసిన ఒక దఫా పార్లమెంట్ ఎన్నికలు ఒక దఫా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక దఫా మున్సిపల్ ఎలక్షన్లలో అధికార పార్టీ లబ్ధి పొందిందే తప్పితే ఎక్కడ కూడా నిజమైన పేదవాడికి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారునికి ఇచ్చిన పరిస్థితి లేదు ఇకపోతే జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా తెలంగాణ యువరాజు అయినటువంటి కేటీఆర్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ఎక్కడ కూడా స్థలాలు లేవు కాబట్టి ఇక మీదట పేదవాడికి ఎక్కడ సొంత జాగా అంటే ప్లాటు ఉంటే అక్కడ 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పిన విషయం కూడా ప్రభుత్వం మర్చిపోయినట్టుంది అదే విషయాన్ని మొన్న హుజూరాబాద్లో ఒక సమావేశంలో గౌరవ మంత్రి హరీష్ రావు కూడా ఊటంకిస్తూ త్వరలోనే సొంత ప్లాటు కలిగిన వారికి 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పిండ్రు వెంటనే ప్రభుత్వం ప్రకటించినట్టుగా నారాయణపేట జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో కూడా బీదవాళ్లకు ఎంబడే 5 లక్షలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి కస్తూర్బా ఎక్లాస్పూర్ రోడ్ దగ్గర ఉన్నటువంటి కస్తూర్బాయ్ దగ్గర అక్కడ కూడా నేను అనుకున్న సర్వే నంబర్ 711 దాంట్లో 130-140 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది కానీ మంజూరు ఇళ్ళ పట్టాలు అనేటువంటి మాటనే కానీ ఈ రోజటి కూడా వాస్తవంగా ఇండ్లు అద్దె కిరాయిలలో ఉన్నటువంటి ఎక్కువ మట్టుకు మైనార్టీలు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళే అక్కడ పట్టాలు మంజూరు చేస్తే ఈ రోజటికి కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టడం పోవడానికి కారణం ఏందో అంతుచిక్కనటువంటి విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
కేసీఆర్ యొక్క నినాదం ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఈ రోజుటి కూడా బేస్మెంట్ లోచి సమాధుల్లాగా అవి నిలబడ్డ దివ్య స్తంభాల్లాగా నిలబడ్డాయి కానీ ఈ రోజుటికి నిర్మాణం కాలే ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు కానీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇయ్యనటువంటి వాడు ఈరోజు ఎస్సీలకు దళితులకు మేము 10000 రూపాయలు ఇస్తామని చెప్పించి నమ్మశక్యంగా సో ఇది డబుల్ బెడ్రూమ్ అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా కొనసాగుతుంది ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇచ్చిన పరిస్థితి అయితే కనపడట్లేదు మరికొన్ని చోట్ల నిర్మాణమైనా కూడా నిర్మాణమైన చోట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి తప్ప పేదలకు అందిన పరిస్థితి లేదు అందిన అరకొర కూడా నిర్మాణాలు ఏ విధంగా ఉండి వారు ఇబ్బందులు పడుతున్నారో అవి కూడా చూస్తున్నాం